మిగతా వాళ్ళది డొల్ల దొంగలు ఇంకా చాలా చాలా మాట్లాడారు. సార్ అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన మేనిఫెస్టో రూపొందించిన టైము ఒక బ్రహ్మ ముహూర్తం అనే చెప్పాలి. ఎందుకంటే తెల్లవారుజామున 3:30కి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన రోజే వాళ్ళ మేనిఫెస్టో రూపొందించారు. అందుకే అది గొప్పగా ఘన విజయంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మునిగిపోయే దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ రోజు రాష్ట్ర రాజధాని కూడా లేని దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అమరావతి లేదు, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తు లేదు, ఇసుక రేట్లు మించిపోయినాయి. ఈ రోజు వరదలాగా పారుతుంది. ఈ రోజు మందు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఏదో ఒక ఫ్యాక్టరీలు ఏదో ఒక కంపెనీలు రన్ చేస్తారు, గతంలో కూడా మనం చూసాం. కానీ ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఎంపీలు ప్రతి ఒక్కరూ చేసేది మందు తయారీ, లిక్కర్ స్కామ్. ప్రతి ఒక్కడు అసలు వాళ్ళకి ఏమి హక్కు ఉందో ఏమి అధికారం ఉందో తెలియదు, కానీ ఇచ్చిన మాటని వెనక్క తప్పదు. అంటే మాట తప్పను మడం తిప్పను అనే స్లోగన్ మనకి గతం నుంచి ఆయన ఇచ్చినటువంటి ఒక స్లోగన్. దాంట్లో గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటే అమరావతి రాజధాని అవుతున్న టైంలో శాసన మండలి వద్దు, ఇది పెద్దల సభ అంటూ ఆయన ఇచ్చినటువంటి నినాదం. ఆ రోజు శాసన మండలి ఎందుకు వద్దన్నారంటే షరీఫ్ గారి నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు. దానివల్ల అమరావతిని శాసనసభ రద్దు చేయకపోయినప్పటికీ శాసన మండలి అమరావతి 3 రాజధానులు ఉండడానికి వీల్లేదని రద్దు చేసింది కాబట్టి శాసన మండలి ఉండకూడదన్న. ఈ రోజు మాట తిప్పను మడం తిప్పనన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరి శాసన మండలి రద్దు చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? అంటే వాళ్ళు ఎక్కువ ఉంటే కూర్చోబెట్టేస్తారు. పోనీ ఇది ఒక ఎత్తు. వీటికంటే మించి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, పెరుగుతున్న రేట్లు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఈ రోజు అమరావతి రైతులండి కనీసం ఎంగిలి మెదుగులు వేసినటువంటి కుక్క కూడా మన వెనక తిరుగుతూ విశ్వాసం చూపిస్తుంది. 33,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిచ్చిన భూముల్లో ఈరోజు రోడ్డు వేసుకొని, వాళ్ళిచ్చిన భూముల్లో సెక్రటేరియట్ కట్టుకొని, ఈరోజు వాళ్ళిచ్చిన భూముల్లో హైకోర్టు కొన్ని 100 బిల్డింగ్లు వేసుకొని, ఈరోజు వాళ్ళిచ్చిన రోడ్డు మీద పోతా వాళ్ళ సమస్యలను కానీ వాళ్ళ వైపు కానీ కన్ను తిప్పకుండా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి కానీ అది ఎంతవరకు సమంజసం అంటారు? ఈ రోజు ఆయన మేనిఫెస్టోలో అమరావతి కాదు 3 రాజధానులని మేనిఫెస్టో రూపొందించినట్టు కనుక మనకు ముందుగానే చెప్పి ఉంటే మనం ఓటేయాలో వద్దు ఆలోచించేవాళ్ళు. ముసలి వాళ్ళకి పెన్షన్ పెంచుతాను, ఇంత రేట్లు చేస్తాను, అంత రేట్లు చేస్తాను అన్నాడు. ఇసుక రేటు పెంచుతాను, 3 రాజధానులు చేస్తాను, మందు ఏర్లై పారిస్తాను, రాష్ట్రంలో సచివాలయం అంటే చిన్న చిన్న సిబ్బందులను పెడతాను, అంతేగాని మేనిఫెస్టోలో రూపొందించిన దాని ప్రకారం కొత్త ఉద్యోగాలు విడుదల చేయను, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురాను, అమరావతిలో ఇటుక మీద సిమెంట్ వేయను అని చెప్పుంటే మనం ఓట్లేయాలో వద్దు ఆలోచించేవాళ్ళం. ఒక్క అవకాశం ఇవ్వండి అని తల్లి చెల్లి ప్రార్థనలు చేసి, అప్పట్లో కరోనా లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యం అండి. కరోనా ఉంటుంటే ఆయన 3,000 కిలోమీటర్లు నడవనిచ్చి ఉండేవాళ్ళం కాదు. ఈ రకంగా ముద్దులు పెట్టుకొని హగ్గులు చేసుకొని ఒక మోసపూరితమైన చర్యలో నెత్తి మీద చేతులు వేసి ప్రార్థనలు చేసి ఈ రోజు వామనమూర్తి ఒక అడుగు వేసి ఈ రోజు అధపాతాళానికి తొక్కేసినట్టుగా ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తును ఆయన మన తలల మీద పెట్టిన చేతులతో మనల్ని కుంగతొక్కేశారండి. ఈ రోజు ఒక ఏపీ సంబంధించినటువంటి రాజధాని ఏంటి అంటే ఒక జీకే పెట్టలో కూడా ఎవడు చెప్పలేడు. ఈ రోజు ఒక చంద్రబాబు గారు సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను తాడేపల్లి ప్యాలెస్ లో అన్నాడు. ఆయన ఊరికి ఒక ఇల్లు ఉందన్న విషయం మనకి ఇప్పుడే తెలిసింది. కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి, లేకపోతే బెంగళూరులో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, ఇన్ని రకాలైన ప్యాలెస్ ఇప్పుడు కాదు, ఋషికొండ కొల్లగొట్టి ఇప్పుడు ఒక ప్యాలెస్ కడుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఒక ఎత్తు. రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది. ఇక ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చినా డెవలప్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి. ముఖ్యంగా మీరు గమనిస్తే రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరంలో పెట్టాడు. ఇక్కడ టెండరింగ్ లో ఫ్రాడ్ జరిగింది, రివర్స్ టెండరింగ్ వేయిస్తాను, అందుకని నాకు ఒక 2 సంవత్సరాలు టైం కావాలంటూ చేశారు. కాకపోతే అంతా కరెక్ట్ గా ఉంది, పోలవరం అని నిర్ధారించారు. అదే రకంగా అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంట. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు ఒక కంపెనీలో వినపడే మాటని భూముల మీద చూపించాడు. అంటే వాళ్ళు బెంగళూరులో కంపెనీలో పనిచేసి ఆ పదాన్ని విజయసాయిరెడ్డి గారు కానీ, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పదే వాడి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందండి. అది తవ్వారు, అది కుదరల. అంటే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో జరిగింది, కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా సంవత్సరాలన్నీ వృధా అయిపోయినాయండి. పోలవరంలో ఫ్రాడ్ లేదు, అదే రకంగా అమరావతి భూముల్లో ఫ్రాడ్ లేదని తేలింది. ఇప్పుడు ఏం ఉద్ధరించారంటే, ఇప్పుడు ఇది కాదు, అక్కడ వైజాగ్ లో కడుతున్నాను సెక్రటేరియట్,
న్యాయ రాజధాని కర్నూలు అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రోజు రాష్ట్రాన్ని మూడు ముక్కలాటగా చేస్తున్నటువంటి గౌరవ జగన్ మోహన్ రజనీ గారు ఎన్ని వాగ్దానాలు ఎన్ని వాగ్దానాలు మేడం మన వాగ్దా ఏదైతే